గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతి ఉదయకాలం మనం లేచిన తర్వాత ప్రార్థన చేసుకునే దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. పేతురు మహాశయుడు ఇలా అంటాడు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని కూడా అత్యధికములు మరియు అమూల్యములని, అత్యధికములైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని, ఇవ్వబోని శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభువు మనకు దయచేశాడు. ఈ వాగ్దానాల నెరవేర్పును మనం చూడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. వాగ్దానాల మీద మనకేం ఉండాలి? విశ్వాసం ఉండాలి. మీలో చాలామంది ప్రతిరోజు ఈ వాగ్దాన సందేశాల ద్వారా దేవుని వాక్యాన్ని విని ప్రభు మంచితనాన్ని తెలుసుకుంటున్నారు. దేవుడు మంచివాడు, ఆయన దయాళుడని మనందరూ కూడా రుచి చూసి తెలుసుకోవాలని బైబిల్ సెలవిచ్చిన రీతిగా మీలో చాలామంది ప్రభు ప్రేమను, ఆయన మంచితనాన్ని రుచి చూసి ఆనందిస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి నేను మీతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 71వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. Psalm 71:3, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. బా, ఎంత చక్కని మాట! దేవుడు నిశ్చయించుకున్నాడట, ఆయన నిర్ణయించుకున్నాడట నిన్ను రక్షించాలని. కొంతమంది అంటారు కదా, నేను అనుకున్నాను నీకు మేలు చేయాలని చేస్తాను, నేను డిసైడ్ అయ్యాను నీకు మేలు చేయాలని లేదా నిన్ను విడిపించాలని నేను చేస్తానని కొంతమంది వాగ్దానాలు చేస్తారు. అవి నిలబెట్టుకుంటారో లేదో తర్వాత సంగతి, కానీ దేవుడట మనలను రక్షింప నిశ్చయించుకున్నాడు. ఈ మాట చదివినప్పుడల్లా నేను చాలా ప్రభువును స్తుతిస్తాను, ఆయన గణపరుస్తాను. ఆయన ఇచ్చిన మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మనందరి కోసం దిగి వచ్చి సిలువ మీద మన కోసం మరణించారు. ఆయన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించారు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని ఎవరో చంపేశారని. ఆయన ఒప్పుకోకపోతే, ఆయన అనుమతి ఇవ్వకపోతే ఎవరు ఆయన టచ్ కూడా చేయలేరు. యేసు ప్రభు ఎందుకు సిలువ మీద అంత ఘోరమైన పరిస్థితుల్లో తన ప్రాణాన్ని విడిచారు అంటే, మనందరూ కూడా జీవాన్ని పొందుకోవాలని, జీవాధిపతి అయిన దేవుని చేతిలో మనం జీవించాలనే క్రీస్తు ప్రభు మనకు బదులుగా మన నిమిత్తము ఆయన సిలువ మీద మరణించాడు. ఆయన మన కోసము శాపమై అనే మాటను పౌలు భక్తుడు వాడాడు. మన కోసం, మన నిమిత్తం యేసు ప్రభు ఏ చేసినా మన కోసం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువలో మరణించారంటే మనమంతా కూడా రక్షించబడాలి అనేదే దేవునికి ఆలోచన. అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులరా, దేవుడు నిశ్చయించుకున్నాడు మనల్ని రక్షించాలని. ఆ కారణాన్ని బట్టి లోకాన్ని దిగొచ్చి మనందరి కోసం సిలువ మీద మరణించారు. ఇప్పుడు ఎవరైతే ఆయన మరణమందు విశ్వాసం ఉంచుతారో, ఆయన పునరుత్థానం మందు విశ్వాసం ఉంచుతారో, వారు ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, వారు రక్షణ పొందుతారని బైబిల్ సెలవిస్తుంది. అద్భుతమైన సువార్త. ఈ సువార్తను నమ్మి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో వారందరూ కూడా ఆధ్యాత్మిక దీవెనలు అనుభవిస్తున్నారు. ఇక్కడ చదవబడిన మాటను మనం చూస్తే, నేను నిత్యము చొచ్చునట్లుగా నాకు ఆశ్రయదుర్గముగా నీ ఉండు ప్రభు, లేదా నువ్వు ఉంటా. నిత్యము అన్న మాట హిబ్రూలో తౌమీద్ అనే మాట ఉంటుంది. తౌమీద్ అంటే కంటిన్యువలీ, ఎల్లప్పుడూ, ఇంకో మాట డైలీ, ప్రతిరోజు. నిత్యము నేను వచ్చినట్లుగా ప్రభు నీ దగ్గరికి, ఆశ్రయదుర్గములోనికి నేను నిత్యము ప్రవేశించినట్లుగా. ఆయన మనల్ని వద్దనడట త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఆయన మనల్ని ఆహ్వానించే దేవుడు, నా ఆశ్రయదుర్గము. నాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు, నిందలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు, నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా శ్రమలో నలిగిపోతున్నావా? మనసు నిండా గాయాలు ఉన్నాయా? ఎక్కడ ఓదార్పు దొరకట్లేదా? ఎక్కడ ఆదరణ లేదా? రా ప్రభు దగ్గరికి రా, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు నిత్యము రావచ్చు. కొన్ని కొన్ని ప్రాంతాలకు సందర్శించే వేళలు, సమయాలు నిర్దేశించబడి ఉంటాయి. ఆ సమయంలోనే అక్కడికి మనం వెళ్ళగలం. ఆ సమయం దాటితే అక్కడ వెళ్ళడానికి అవకాశాలు లేవు. కానీ దేవుడు అలాంటి కాదు. ఆయన నిత్యము తన ద్వారాలు మన కోసం తెరిచించే దేవుడు ఆయన. ఆయన దగ్గరికి రావడానికి, ఆయన ప్రేమను అనుభవించడానికి, ఆయనతో సహవసించడానికి. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తే బాగుంటుందండి అని. ఎప్పుడైనా ప్రార్థన చేసినావు, దేవుని దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. అర్ధరాత్రి అయినా రావచ్చు, మిట్ట మధ్యాహ్నం అయినా రావచ్చు, ప్రార్థన నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. అలా అని చెప్పి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎప్పుడో చివరి సమయం ఇవ్వమన్న ఉద్దేశం కాదు. కానీ దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏ క్షణములను దేవుని దగ్గరికి వచ్చే అవకాశం
దేవుణ్ణి కల్పించాడు. ఆయన కృపా సింహాసనాన్ని నువ్వు ఎప్పుడైనా తాకవచ్చు. నిత్యము చొచ్చునట్లుగా, ప్రాణుదినము కూడా దేవుని సన్నిధికి మనం వచ్చినట్లుగా ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. చూడండి, ప్రపంచంలో చాలా కోటలు ఉన్నాయి. నా శైలము నా దుర్గము నీవే అన్నాడు కదా, యు ఆర్ మై రాక్ అండ్ యు ఆర్ మై ఫోర్ట్రెస్ అనే పదం ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఈ కోటలు మనం చూస్తే ప్రపంచంలో పెద్ద పెద్ద కోట గోడలు ఉన్నాయి. మన భారతదేశంలో ఢిల్లీ కానీ ఆగ్రా కానీ ప్రాంతాలు వెళ్తే కొన్ని కోటలు మనకు కనబడతాయి. రాజస్థాన్ జోధ్పూర్ మనం వెళ్తే మెహ్రాన్ ఫోర్ట్ అని ఉంటుంది, చాలా పెద్దది. మన ఇండియాలో లార్జెస్ట్ ఫోర్ట్ దాన్నే అంటారు మెహ్రాన్ ఫోర్ట్. పాకిస్తాన్లో ఒక ఫోర్ట్ ఉంది, దాన్ని రాణికోట్ ఫోర్ట్ అంటారు. 32 కిలోమీటర్లు దాని సర్కంఫరెన్స్, చాలా పెద్ద ఫోర్ట్. దట్స్ ఆల్సో ది లార్జెస్ట్ వన్. అదేవిధంగా మనం చైనా వెళ్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, అది కూడా పెద్ద ప్రాకారమే. ఆ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నట్లుగా. పూర్వ దినాల్లో రాజులు కోటలు నిర్మించుకునేవారు, ఆ లోపల ఉండడం ద్వారా సురక్షితమైన అనుభవాల్లో వారు నివసించేవారు. అయితే ఒక క్రైస్తవునికి ప్రాకారం ఎవరు, కోట ఎవరంటే మన ప్రభువే. ఆయనలో మనం నివసించినప్పుడు ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన అపాయము నుండి, ప్రతి విధమైన దురాత్మ సంబంధమైన అధికారముల నుండి మనందరం కూడా విడుదల పొందడానికి దేవుడు చక్కని కృప చూపిస్తున్నాడు. ఈరోజు దేవుని ప్రాకారంలో ఉండాలని ఆశిస్తున్నావా? ఆయన నీ శైలము, ఆయనే నీ కోట, ఆయన నీ దుర్గం. ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నిత్యము ఆయన సన్నిధిని చొచ్చినట్లుగా ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు గనుక ఆయన స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఆయన కనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎప్పుడు నీ సన్నిధికి వచ్చినా, ఏ సమయంలో నీ కృపా సింహాసనాన్ని తాకాలని మేము ఆశించినా, నువ్వు మాకు అందుబాటులో ఉన్న దేవుడు గనుక నీకు వందనాలయ్యా. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మా శైలముగా మా దుర్గముగానే ఉన్నావు, ఆ కారణాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అభద్రతా భావంలో ఉన్నారో, ఆత్మనూనిత భావంలో ఉన్నారో, వారందరిని విడిపించి ప్రాకారములో వారు నివసించినట్లుగా కావాల్సిన కృప దయచేయండి. ప్రతి కీడు నుండి వారిని విడిపించండి, ప్రతి అపాయం నుండి వారిని విడిపించి వారిని భద్రపరచమని కోరుతున్నాం. సమృద్ధిని జీవాన్ని వారి మీద కురుమరించి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.